ప్రభుత్వం జీఎస్టీ పైన ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ గురించి రెండు విషయాలు. ఒకటి, చేనేత కళాకారులు చేసే ఎలాంటి ఉత్పత్తిపైననైనా ట్యాక్స్ రూపేణా జీఎస్టీ కానీ ఇతరత్ర కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా కూడా ఉండరానేది మా కోరిక. వాళ్ళని మనం కాపాడుకోవాలి. రోజు రోజుకి చేనేత కళ తగ్గిపోతుంది. యంగ్ జనరేషను చేనేత కళలో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఉన్న వాళ్ళని మనం రక్షించుకునే పరిస్థితులలో జీఎస్టీ పేరు మీద వాళ్ళని ఊరి నుంచి బయటికి పంపే సిస్టమ్ ఏదైతే ఉందో అది తక్షణము కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రధానమంత్రి గారికి విన్నవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు, సీఎం గారు చాలా మంచి ప్రోగ్రాములు ఈ రైతులకు ఇచ్చే విధంగా చేనేత బంధు, చేనేత ఇన్సూరెన్సు, థ్రిఫ్టు, తర్వాత యారన్ సబ్సిడీ 40%, మార్కెటింగ్ సౌకర్యము, ఎన్నో వసతులు కల్పిస్తే వాళ్ళు కాపాడుకుంటూ వస్తే పైనుంచి వీళ్ళు జీఎస్టీ పేరుతోటి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణము రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా తగినంత సపోర్ట్ చేసే ఉపాయంలో ఆలోచనలో ఉండి చేసినట్టయితే చేనేత కళాకారులని మనం కాపాడుకోగలం. అట్లాగే 11 రకాల రిజర్వేషన్ ఉంది చేనేతకి. కనీసం ఆ 11 రకాలనైనా కానీ మనము కాపాడుకొని ఆ 11 రకాలు ఇతర మిల్లులపైన తయారు కాకుండా చూడాల్సిన బాధ్యత కఠినంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను. వీవర్స్కి ఏదైతే మా సీఎం గారు పెట్టినటువంటి దళిత బంధు, రైతు బంధు ఏదైతే ఉందో అది తక్షణము చేనేత కళాకారులు ఎవరైతే ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు చేనేత బంధు ద్వారా ఇప్పించినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు వాళ్ళ సొంత పెట్టుబడితోటి మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వస్త ఉత్పత్తి నుంచి వైదొలగకుండా నిలదొక్కునే సౌకర్యం ఉంటుంది. ఇది తక్షణం ఆలోచించి అమలు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.